ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఐదో తేదీన సూర్యగ్రహణం సంభవించబోతోంది అయితే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత మనం ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి ఏ విధంగా శుభ్రం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనేటటువంటి విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇరవై ఐదో తేదీన ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం ప్రాంతాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో కనిపిస్తూ ఉంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం ఐదు నుంచి ఐదు గంటల యాభై నిమిషం వరకు కూడా ఉండబోతుంది మరలా ఇందులో కూడాను ఒక్కో ప్లేస్ లో ఒక్కొక్కరికి గ్రహణం ఒక్కో సమయంలో కనిపించబోతూ ఉంది అయితే అలాగే తెలంగాణలో కూడాను నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల మధ్యలో గ్రహణం అనేది కనిపిస్తుంది ఇండియా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గనక నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో ఈ యొక్క సమయంలో గ్రహణం అంటే సూర్య గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంది అయితే ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం ఈజిప్ట్ గ్రీస్ జర్మనీ ఇటలీ రష్యా యూకే ఈస్ట్ ఆసియా యూరప్ ప్రాంతం మరియు బెల్జియం బల్గేరియా గల్ఫ్ దేశాలు అదే విధంగా చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల వారికి కనిపించబోతుంది ఈ యొక్క దేశాలపై గ్రహణం ప్రభావం ఉండబోతుంది గ్రహణం యొక్క ప్రభావం ఖచ్చితంగా అందరిపైన ఉంటుంది ఎందుకంటే గనక ప్రకృతిలో అసహజంగా ఏర్పడి కొన్ని పరిణామాల వలన మానవాళ్ళి పైన జంతువుల పైన మొక్కల పైన ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది దీనిలో అసలు సందేహం అనేది లేదు విశేషం ఏమిటంటే కార్తీక పార్జ్యమి ప్రారంభంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఒకే మాసంలో రెండు గ్రహణాలు రాబోతూ ఉన్నాయి వలన చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ప్రకృతిలో వినాశనాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రపంచంలో భూకంపాలు సునామీ లాంటి పెను విధ్వంసకరమైనటువంటి అణుబాంబుల యొక్క దాడిలో లేదా మూడవ ప్రపంచ యుద్ధాలు కూడా జరగవచ్చును ఎందుకంటే ప్రకృతి లో సంభవించేటటువంటి ఉత్పాదాల్లో గ్రహణం కూడా ఒకటిగా చెప్పడం జరుగుతుంది ఉత్పాదం అంటే చెడు వస్తుందని ముందుగానే మనకు తెలియజేసేటటువంటి సంకేతం ఈ పాక్షిక సూర్యగ్రహణం రాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ యొక్క తులారాశి నుండి మనం చూస్తే గనుక మూడు ఆరు పది పదకొండు స్థానాల్లోకి ఏ రాసులు అయితే వస్తాయో ఆ యొక్క రాసుల వారికి ఈ గ్రహణం వలన ఎలాంటి ఇబ్బందులు రావు పైగా యోగాలు కలుగుతాయి మిగిలిన ఎనిమిది రాసుల వారికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఒక్క విషయాన్ని గమనించండి గ్రహణం వలన ప్రాణాలు పోతాయి అని కాదండి భరించలేని కష్టాలు వస్తాయి అని కాదు గ్రహణ దోష ప్రభావం వలన కొన్ని ఇక్కట్లో ఇబ్బందులు అనేవి వస్తాయి అంతే నిజానికి మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉండనే ఉంటుంది కానీ ఈ గ్రహణ ప్రభావం వలన ఆ ఇబ్బందులు కొంచెం పెరుగుతాయి అంతే దీని గురించి పెద్దగా మనం భయపడవలసినటువంటి అవసరమైతే లేదు ఇది పాక్షిక సూర్యగ్రహణం కావున మూడు నెలల పాటు కూడాను ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది తుల రాశికి మూడవ రాశి సింహరాశి కనుక సింహరాశి వారికి తుల రాశి వారికి ఆరవ రాశి వృషభ రాశి కనుక వృషభ రాశి వారికి మరియు తుల రాశి రాశి వారికి పదకొండవ రాశి ధనస్సు రాశి కనుక ధనసు రాశి వారికి తొల రాశి వారికి పదవ రాశి మకర రాశి కనుక మకర రాశి వారికి ఈ యొక్క గ్రహణం యోగాన్ని కలగజేస్తుంది సింహ వృషభ ధనుసు మకర రాశుల వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం పెద్దగా ఉండదు మిగిలిన ఎనిమిది రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దీని ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు గ్రహణం తర్వాత వచ్చేటటువంటి మూడు నెలల పాటు ఎనిమిది రాశుల వారికి గ్రహణ దోష ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ యొక్క గ్రహణం సందర్భంగా ఏ ఏ పరిహారాలు చేయాలి అనేటటువంటి విషయానికి వస్తే గనక స్వాతి నక్షత్రం తులరాశిలో ఏర్పడుతుంది కాబట్టి స్వాతి నక్షత్రం తుల రాశిలో ఏర్పడుతోంది కాబట్టి గ్రహణం అనేది స్వాతి శతబిష ఆరుద్ర నక్షత్రం వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క నక్షత్రాల వరకు ఖచ్చితంగా పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ఇక గ్రహణం అనేది ఏర్పడిన తర్వాత మూడు నెలలు కూడాను వివాహాది శుభకార్యాలు వ్యాపారాలకు శంకుస్థాపనలకు గృహ ప్రవేశాలకు ఉపనయనాది కార్యక్రమాలకు స్వాతి నక్షత్రంలో ముహూర్తాలు అస్సలు పెట్టకూడదు ఒకవేళ ఆల్రెడీ పెట్టుకుని ఉన్నట్లయితే గనక ఆ ముహూర్తాన్ని వదిలివేయండి ఎనిమిది రాసుల వారికి అంటే మేష మిథున కన్య తుల కర్కాటక వృచ్చిక కుంభ మీన రాసులు జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కావున ఈ రాశుల వారు అందరూ కూడాను ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎనిమిది రాసుల వారే కాదు పన్నెండు రాసుల వారు అందరూ కూడా ఈ పరిహారాలు చేస్తే గనుక మంచిది ఎందుకంటే గ్రహణ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీద ప్రసరించదు అందువలనే గ్రహణాల తర్వాత ఉత్పాతాలు అనేవి జరుగుతాయి కనుక అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల వారికి ఈ యొక్క గ్రహణం ఉంది కావున గ్రహణం పట్టినప్పుడు అందరూ కూడాను పట్టు స్నానాన్ని చేయండి ఆ తర్వాత మీ ఇష్ట దైవం చిత్రపటం దగ్గర సుఖాసీనులై దీపారాధన చేసుకుని చక్కగా ఇష్ట దైవ ఆరాధన చేసుకోండి పారాయణలు స్తోత్రాలు మంత్రాలు మీకు ఏది వస్తే అది చేసుకోండి ఎందుకంటే ఇంత అద్భుతవంతమైన సమయం మరల రాదు ఇలాంటి సమయం కోసం ఎంతోమంది సాధువులు పండితులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క గ్రహణ సమయంలో ఒక్కసారి మంత్రం వెయ్యి సార్లు పాటించిన ఫలితం వస్తుంది కాకపోతే గ్రహణాల సమయంలో సాత్వికమైనటువంటి దేవతా మంత్రోపాసన పనికి రాదు కావున తాంత్రికమైన దేవతా మంత్రోపాసనను చేయాల్సి ఉంటుంది ఇక గ్రహణం విడిచాక విడుపు స్నానం చేసుకుని ఇళ్లంతా కడుక్కోవాలి అలా ఇంటిని కడిగేటప్పుడు నీటిలో చిటికెడ్డు పసుపు రాళ్ల ఉప్పు కలుపుకొని ఆ నీటితో ఇంటిని కడిగినట్లయితే గనక గ్రహణం వల్ల వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి గ్రహణం తర్వాత తప్పనిసరిగా ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకుని మరలా దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ విధంగా ఇంటినంతటిని శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి దర్భలతో ఇల్లంతా కూడా ప్రోక్షించండి అంటే ఇల్లంతా కూడా చల్లండి గ్రహణం తర్వాత మాత్రం ఇంటినంతా కూడా ఖచ్చితంగా అంటే బాత్రూమ్ తో సహా కూడాను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే గ్రహణం యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా గ్రహణం తర్వాత తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా వేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే గ్రహణానికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుద్ధి చేసి శుభ ఫలితాలు పొందండి మరొక విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో వంట సామాగ్రి మీద అంటే పప్పులు ఉప్పులు బియ్యము అదే విధంగా కూరగాయలు వీటన్నింటి మీద కూడా నిల్వ పచ్చళ్ల మీద దర్బలు పెట్టాల్సి ఉంటుంది చాలా మంది గరికను పెడతారు గరిక దండి దర్భలను పెట్టాలి పూజా స్టోర్స్ లో దర్భ కట్ట దొరుకుతుంది ఆ దర్భలను తెచ్చుకుని పెట్టుకున్నట్లయితే గనక గ్రహణ విష ప్రభావం పడదు అందుకే సైంటిస్టులు కూడా ఇలా చేయమని సూచిస్తూ ఉన్నారు గ్రహణం వేడిచిన తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అదృష్టం ఏమిటంటే ఈ యొక్క సమయానికి కార్తీక మాసం ప్రారంభం అయిపోతుంది కాబట్టి కుదిరితే ఆ దీపారాధనను ఎక్కడైనా సరే దేవాలయంలో చెట్టు కింద చేసుకోండి ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టుకుని చెట్టు చుట్టూరా కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోండి దీని వలన చాలా మంచి ఫలితం వస్తుంది